టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. గురు పూజోత్సవం పేరుతో గురుదేవ భవ అనే మన భారతీయ సంస్కృతిలోని పదాన్ని గౌరవించడం కోసం సెప్టెంబర్ 5 తారీఖున గురు పూజోత్సవం జరుపుకోవడం, టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని అద్భుతమైన అచ్చక్కటి ఆదర్శంగా భావిస్తూ మన భారతదేశంలో చేసుకుంటున్నారు. తమాష ఏంటంటే, ఈనాడు గురువులు అనేవాళ్ళు తగ్గిపోయారు. అసలు గురువు అని ఎవరు అనాలి? గురు చూపించేవాడిని గురువు అనాలి, ఆచరించేవాడిని ఆచార్య దేవోభవ అనాలి, గురు చూపించేవాడిని గురుదేవోభవ అనాలి, ఆచరించేవాడిని ఆచార్య దేవోభవ అనాలి. ఇప్పుడు గురువులు గురు చూపించడం లేదు, ఆచార్యులు ఆచరించడం లేదు. ఉన్న కొద్దిమంది మంచి గురువులు, మంచి మహానుభావులు, వాళ్ళకి నా నమస్కారం. గురువు యొక్క చాలా 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 గొప్పతనం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అరిస్టాటిల్ అనే గురువు దొరకడం వల్ల అలెగ్జాండర్ ఈజ్ గ్రేటెడ్, అలెగ్జాండర్ ద గ్రేట్ అయ్యాడ్. ఒక గొప్ప గురువు అరిస్టాటిల్, ఒక కుర్రోడని అలెగ్జాండర్ ద గ్రేట్గా మార్చేశాడు. ఒక చంద్రగుప్తుడు ఒక నార్మల్గా తన జీవితం బతికే టైంలో చాణక్యుడు అనే గురువు అతన్ని ఎక్స్ట్రాడినరీ వారియర్గా మార్చాడు. నరేంద్రుడు అనే ఆయనకి రామకృష్ణ పరమహంస అనే గురువు దొరికి వివేకానందుడిగా మార్చాడు. విలువిద్యులు కానీ, మొరటు కానీ, లేదంటే మేనేజ్మెంట్ కానీ, రకరకాల రంగాల్లో గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగా శిష్యులు గురువులు మించిన శిష్యులు అయిపోయారు అబ్దుల్ కలాంతో సహా. కాబట్టి గురువుల అవసరం చాలా ఉంది. కేవలం ఉపాధి కోసమే గురువులుగా, టీచర్లుగా, లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా చేసే వాళ్ళు నిజమైన గురువులైతే ప్రతి ప్రోడక్ట్ కూడా టీచర్ లీడర్ క్యాడర్ అంటాం, గొప్ప ప్రోడక్ట్ అయిపోతుంది. ఒక ఆయన అన్నాడు 94-95 నా దగ్గర ఒక యూనివర్సిటీ సంబంధించిన ఒక ప్రొఫెసర్ నా దగ్గరికి క్లాసులకు వచ్చాడు. ఒక 23-24 క్రితం వచ్చినప్పుడు అత్యంత తక్కువ స్థాయి దానిగా ఈ టీచింగ్ ప్రొఫెషన్ వర్ణీకరించాడు. సార్, బ్యాంకులో ఒక పెన్సిల్ పోయినా సరే జవాబుదారితనం ఉంటుంది, ఇక్కడ ప్రొఫెసర్కి రిస్కే లేదండి, తప్పు రాసినా సరే బోర్డు మీద ఒకసారి చెరిపేస్తే పోతుంది. అంచేత ఈ ప్రొఫెసర్లనే ఉద్యోగం చాలా ఈజీ ఉద్యోగం, ఏమాత్రం కూడా రిస్క్ లేని ఉద్యోగం అనేది. ఇది బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్. ఇది ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్తే అక్కడ గురువులందరూ ఒక నార్మల్ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా మార్చేసిన సందర్భాలు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ చాలా ఉన్నాయి. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా మారడం అనేది గురువుల వల్ల జరుగుతుంది. మొదట టీచరు, లీడరు, తర్వాత క్యాడరు. అమ్మే గురువు అయితే ఇల్లు బ్రహ్మాండంగా మారిపోతుంది, నాన్నే గురువు అయితే ఆ కుటుంబం ఇంకా బ్రహ్మాండంగా మారిపోతుంది. కాబట్టి గురువులని చిన్న చూపు చూడకూడదు. గురువుల యొక్క మార్గ నిర్దేశకంలో అందరూ వెళ్ళినప్పుడు ఆ గురు అని తెలుస్తుంది. గురు అంటే చీకటిని పారద్రోలేవాడు. ద్రోణాచార్యుడు అటు కౌరవులకు కానీ ఇటు పాండవులకు కానీ బ్రహ్మాండమైన విద్య నేర్పాడు. ఒక ద్రోణాచార్యుడి వల్ల వీళ్ళందరూ అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అదే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ద్రోహం చేశాడు. మరి ఆయననే తక్కువ, మరి గురువులు అందరికీ దొరకరు, మరి దొరకనప్పుడు ఏం చేయాలి, బాధపడుతూ కూర్చున్నాడా? డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏకలవ్యుడి దగ్గర స్టార్ట్ అయింది. తనకు నచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో అతన్నే ఎదురుగా పెట్టుకుని మనసులో భావించి సెల్ఫ్ స్టడీ, ఒకరిని ఆదర్శంగా భావించినప్పుడు, ఆ వ్యక్తి మనకు దొరకనప్పుడు,
ఆ వ్యక్తి నా ఆదర్శంగా ఫీల్ అయ్యి బ్రహ్మాండమైన చదువులు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళక్కర్లేదు, ఏల్ యూనివర్సిటీ వెళ్ళక్కర్లేదు. అవే ఇంటర్నెట్లో మనం చదువుకుంటే చాలా ఫ్రీ కోర్సెస్ మన ఇంట్లో ఉన్నాయి. కాబట్టి ఇంటర్నెట్ గురువైంది, గూగుల్ గురువైంది, యూట్యూబ్ గురువైంది, బట్ శిష్యులు ఆ గురువత్వాన్ని నిరూపించుకోగలగాలి. ఒక జీరో హీరో అవడానికి గురువే బ్రహ్మాండమైన మార్గదర్శకత్వాడు, ఒక లైట్ వేసి పాత్ర చూపిస్తాడు, ఒక వెలుగు వేసి ఆ వెలుగులో వెళ్ళిపోరా అంటాడు. టీచర్లు అక్కడ ఉంటారు, బ్యాచ్ తర్వాత బ్యాచ్ పంపిస్తూ ఉంటారు. ఆ టీచర్ అక్కడ ఉంటాడు, కానీ ఆ టీచర్ దగ్గర, ఆ గురువు దగ్గర ఎవరు విద్యను అభ్యసించారో ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఉంటారు. అంత గొప్ప ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ అంటే. కాబట్టి టీచర్లుగా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవారు, లెక్చరర్లుగా ఉన్నవాళ్ళు ఆ వృత్తిని మహానుభావుడు వృత్తిలాగా చూడగలిగినప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా మహానుభావుల కంటే గొప్ప మహానుభావులు అయిపోతారు. ఈనాడు టీచర్లు స్టూడెంట్లు ఉన్నారు, గురు శిష్యులు లేరు. టీచరు స్టూడెంట్ అంటే నీ గొడవ నీదే, నా గొడవ నాదే, రేపోర్ట్ లేదు. అదే గురు శిష్యులు అంటే గురువు ఏం చెప్తాడో శిష్యుడు తెలిసిపోతుంది, శిష్యుడికి ఎలా చెప్పాలో గురువు తెలిసిపోతుంది. ద టూ సోల్ బికమ్స్ వన్. మాస్టర్ ఇంకా 10 మందిని మాస్టర్లు తయారు చేస్తే మాస్టర్యో, గురువులు గురువుని పండితుడు అంటారు. ఆ పాండిత్యం కానీ మొరటి కానీ చెప్పగా వచ్చేస్తుంది. సమాజంలో ఈనాడు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసేది, మంచిని బోధించి చెడును వదలమని చెప్పేది కేవలం టీచర్లు మాత్రమే. ఇంత గొప్ప వృత్తిని కేవలం ఉపాధి కోసం అనే పేరుతోటి ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అవడం మానేసి గురువులకు గురువులు, శిష్యులకు శిష్యులు, అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి గురు శిష్య సంబంధాలని బ్రహ్మాండంగా మలుచుకున్నప్పుడు సమాజంలో బ్రహ్మాండమైన సమాజం ఏర్పడడానికి ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈజ్ గురు దేవో భవ, ఆచార్య దేవో భవ. సో గురు చూపించేవాడిని గురుదేవులు అనాలి, ఆచరించేవాడిని ఆచార్య దేవో భవ అనాలి. అటువంటి ఆచరించే వాళ్ళకి, గురు చూపించే వాళ్ళకి నమస్పూర్వక మనస్పూర్వక నా నమ